హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి చిట్టి కథలు బై వల్లి. మీరందరూ నా కథ కోసం ఎదురు చూస్తున్నారా? నేను మళ్ళీ వచ్చేసానండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే నేను కథ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? ఈరోజు నేను చెప్పబోయే కథ ఫలించిన పథకం. పథకం అంటే ఏంటో మీకు తెలుసా? ఏం లేదు, పథకం అంటే ప్లానింగ్ అన్నమాట. ప్లాన్, ఆకలేసినప్పుడు వేటాడి చంపేసే సింహం అంటే జంతువులన్నింటికి భయమే కదా. అలాంటి సింహం దగ్గర ఒక నక్క చేరిందట. నక్కకి ఏదైనా జంతువు మాంసం తినాలనిపిస్తే దాని మీద సింహానికి పితూరీలు చెప్పేది, అంటే చాడీలు చెప్పేది అన్నమాట. అలా ఆ జంతువు మీద సింహానికి కోపం తెప్పించేది. కోపం వస్తే సింహం ఏం చేసేది? చంపేసేది. సింహం తినగా ఎలాగూ ఎంతో కొంత మాంసం వదిలేస్తుంది కదా, నక్క ఆ మిగిలిన మాంసాన్ని హాయిగా ఆరగించేది. నక్క కుట్రని జంతువులు గ్రహించాయి. నక్క పీడ, సింహం పీడ ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాయి. అందుకోసం జంతువులన్నీ కలిసి ఒక పథకం ఆలోచించాయి, అంటే ఒక ప్లాన్ వేసాయి అన్నమాట. అడవి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వాయి. ఆ గోతిని పెద్ద ఆకులతో కప్పేశాయి. చిలుకల ద్వారా విందుకు రమ్మని నక్కకి ఆహ్వానం పంపించాయి. అప్పుడు సంబరపడిపోతూ వచ్చింది నక్క. జంతువులు నక్కకు చేపల పులుసుతో విందు భోజనం వడ్డించాయి. కడుపు పగిలేలా కొసరి కొసరి తినిపించాయి. ముక్తాయాసంతో నడవడానికి ఇబ్బంది పడసాగింది నక్క. అయ్యో, ఈమాత్రానికేనా నువ్వింతకన్నా పెద్ద పెద్ద విందులే చిట్టుకలో ఆరగించావు, కాస్త పరిగెడితే అరిగిపోతుందంటూ నక్కను తెగ పొగుడుతూ అడవంతా పరిగెత్తించాయి. అలా అటు ఇటు పరిగెత్తింది. ఆకులు కప్పిన గోతిలో పడేలా చేశాయి. తర్వాత జంతువులన్నీ సింహం దగ్గరికి వెళ్ళి, మృగరాజా, నక్క మీ మీద కుట్ర పన్నింది, వేటగాడితో కుమ్మక్కై పెద్ద గొయ్యి తవ్విచ్చింది, వేటగాడు మిమ్మల్ని బోన్లు బంధించి సర్కస్ వాళ్ళకి అమ్మి డబ్బు తెచ్చుకుంటాడు, మీ తర్వాత అడవికి రాజవ్వాలని నక్క పథకం అని చెప్పాయి. ఎవరేం చెప్పినా నమ్మేసే సింహం నక్క ఎక్కడా అని అడవి దద్దరిల్లేలా గర్జించింది. సింహాన్ని నక్క ఉన్న గోతి దగ్గరికి తీసుకుపోయే జంతువులు నక్కను చూపించి గోతి లోతు చూస్తోంది అని చెప్పాయి. సింహం గోతిలోకి చూస్తూ నన్నే వేటగాడికి పట్టించాలని చూస్తావా అని అరిచింది. గొయ్యి లోతుగా ఉండడం వలన నక్కకు సింహం మాటలు సరిగ్గా వినిపించలా ఒక ఎలుక చరచరా గోతిలోకి వెళ్ళి, సింహం ప్రభు, గొయ్యి బాగా లోతుగా ఉందా అని అడుగుతున్నారు అంది. అప్పుడు నక్క అవును అని అరిచింది. అంతే, సింహానికి కోపం తారాస్థాయికి చేరింది. గోతిలోకి దూకి నక్క పీక కొరికి చంపేసింది. అదే అదునుగా జంతువులన్నీ గబగబా గొయ్యి కప్పేశాయి. సింహం పీడ విరగడైపోయిందని సంబరపడ్డాయి. తర్వాత ఏనుగుని రాజుగా ఎంపిక చేసుకుని ఆనందంగా జీవించసాగాయి. ఏం తెలుస్తుంది పిల్లలు దీన్ని బట్టి మీకు? మనం ఒక ఆపద నుంచి బయటపడాలన్నా తెలివిగా ఒక ప్లాన్ వేసుకోవాలి. ఫస్టే పథకం ప్రకారం ఏదైనా చేయాలి. ఓన్లీ ఆపదల నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, మనం చదువుకోవాలన్నా, చదువులో సక్సెస్ సాధించాలన్నా, ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్నా, ఏం చేయాలన్నా మనకి ఫస్ట్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. జీవితంలో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కథను బట్టి మీకేం తెలుస్తుంది? అడవిలో మిగతా జంతువులన్నీ చిన్న చిన్న జంతువులు అయినప్పటికీ ఒక పథకం ఆలోచించాయి, ప్లానింగ్ ప్రకారం చేసాయి కాబట్టి నక్క పీడ, సింహం పీడ వదిలించుకున్నాయి. ఈరోజుకి ఇంతే పిల్లలు, సెలవు, బాయ్.